ఎంతో ఘన చరిత్ర కలిగిన ఏలూరు కోటదిబ్బలోని హజరత్ సయ్యద్ బాయజీద్ మహాత్ముల వారి ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉరుసు పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలను విద్యుత్ దీప అలంకరణలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు రాష్ట్రం నలుమూల నుండి అధిక సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణుల కుటుంబ సభ్యులతో కలిసి దర్గాకు విచ్చేసి మహాత్ముల వారిని దర్శించుకొని బస చేయడం పరిపాటి. దీనితో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా షేక్ బాజీ ఆధ్వర్యంలో ముజావర్లు దివ్యశ్రీ షేక్ ఇబ్రహీం తనయులు షేక్ హుస్సేన్ అండ్ బ్రదర్స్ ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సయ్యద్ బాజీ దర్గా కోటదిబ్బ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఉరుసు చాలా మంది ప్రతి ఊరి నుంచి వస్తున్నారు. చాలా జనం బాబా గారి దీవెన పొందుతున్నారు. గుంటూరు, తెనాలి, విశాఖపట్నం, నేను విశాఖపట్నం నుంచి 5 సంవత్సరాలు బట్టి వస్తున్నాను. ఇక్కడ నేను ట్రాక్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. బాబా గారికి వచ్చిన భక్తులందరికీ ఇక్కడ చాలా సేవ జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ బాబా గారి తాబీజుల మహిమ చాలా ఎక్కువ. ఎంతో మంది వస్తారు. హిందువులు, ముస్లింస్, క్రిస్టు అందరూ అన్ని మతాకాలు ఇక్కడ బాబా గారి దగ్గర వచ్చిన వాళ్ళందరికీ తాబీజులు నయమవుతుంది. ప్రతి ఒళ్ళకి ఏ జబ్బు ఉన్నా సరే, ఎటువంటి అయినా సరే బాగుపడుతుంది. ఇక్కడ ఇబ్రాహీం, షేక్ ఇబ్రాహీం గారు, వీళ్ళ ఫాదర్ షేక్ హుస్సేన్ గారు, తర్వాత ఫాదర్ బ్రదర్స్ షేక్ సాబీర్, షేక్ షబ్బీర్, వీళ్ళందరూ మొత్తం కుటుంబం అందరూ కలిసి ఈ బాబా గారు సేవ చేస్తున్నారు. నేను విశాఖపట్నం నుంచి ప్రత్యేకం వస్తున్నాను. ఇవాళ పెద్ద ఉత్సవం ఉంది. రేపు పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఖవాలీ ప్రోగ్రామ్ ఉంది బాబా దర్గా దగ్గర. చాలామంది బాబా గారి దగ్గర నేను ప్రత్యేకంగా నిన్న చూశాను. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా గారి మహిమలు, అటువంటి మహిమలు అంటే వీరి దగ్గర వచ్చిన అందరూ బాగుపడుతున్నారు. ఎవరికి ఎటువంటి ఇది లేదు, మత కలహాలు లేదు. ఇక్కడ అన్ని అందరూ మతకాలు అందరూ వచ్చిన ఎవరు వచ్చినా సరే బాబా గారి నేను ప్రత్యేకంగా ఉంటే బాబా గారి తాబీజు వల్ల ఇక్కడ చాలామందికి ఉపయోగం వస్తుంది. ఎటువంటి జబ్బు ఉన్నా సరే, ఎటువంటి ఏమున్నా సరే చాలా ఇది వస్తుంది. తర్వాత ఈ ఏలూరులో మొత్తం ఈ ఊరు కాదు, మొత్తం అన్ని యావత్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలామంది దూరం దూరం నుంచి ఇక్కడ వస్తున్నారు. బాబా గారి ఆశీస్సు పొందుతున్నారు. బాబా గారి దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలని నేను కోరుతున్నాను. ఈ ఉత్సవం ఇలాగ ప్రతి సంవత్సరం రేపు ఇంకా గ్రాండ్గా ఖవాలీ ప్రోగ్రామ్తో జరుగుతుంది బాబా గారిది. ప్రతి సంవత్సరం వల్ల ఈ జనం అంతా ప్రతి వచ్చిన వాళ్ళు అన్ని ఊళ్ళో నుంచి అన్ని మతకాలాలు ఒక్క మతం కాదు, మొత్తం అందరూ కలిసి ఈ ఉరి చేస్తున్న వారు బాబా గారి ఊరు చేస్తున్నారు. ఇబ్రాహీం ఇని ఫాదర్ షేక్ హుస్సేన్ గారు, షేక్ సబీర్ గారు, షేక్ సాబీర్ గారు, వీళ్ళు వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళు మొత్తం కుటుంబం అందరూ కలిసి శ్రమించి దీని గురించి బాబా గారికి వాళ్ళందరూ కష్టపడి ప్రతి సంవత్సరం వల్ల ఈ బాబా గారు ఉత్సవం చేస్తున్నారు. అందరికీ మా నమస్కారం. నలుగురు అందరూ అందరికీ నమస్కారం.